ప్రకృతి తన కోసం జీవించదు, కానీ మనిషి తన కోసం సహజ వనరులను, గొర్రెలు, ఆవులు మొదలైన జీవులను ఉపయోగించుకుంటాడు. ఇతరుల కోసం జీవించాలని అనుకోడు. మనిషికి ప్రకృతిలో లభించే లక్షణాలు మరియు నైతికత లేదు. దీని వివరణ ఏమనగా, ప్రకృతి యొక్క ఉనికి మానవులపై ఆధారపడి ఉండదు. ప్రకృతి నిస్వార్థముగా అన్ని జీవులకు సహాయం చేస్తుంది, కానీ మానవ ఉనికి ప్రకృతి మరియు ఇతర జీవులపై ఆధారపడి ఉంటుంది. ఒక మానవుడు ఇతర జీవులతో సామరస్యంగా జీవించాలని నిర్ణయించుకోవచ్చు లేదా స్వార్థపూరిత జీవితం జీవించవచ్చు. కానీ ఆధునిక మానవులలో అత్యాశ పెరుగుతుంది, దానగుణం క్షీణిస్తుంది. అమ్మ ఎప్పుడు దాన ధర్మాల్ని ప్రోత్సహిస్తుంది. మానవజాతి ప్రకృతి గుణాలను నేర్చుకుని పంచుకోవడం ప్రారంభించినప్పుడు ఇచ్చేవాడు మరియు స్వీకరించేవాడు ఇరువురు సంతోషంగా ఉంటారు. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం శక్తి.